నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు మొక్కజొన్న మక్క కార్న్ ఇవి మనము పిల్లలు పెద్దవాళ్ళు ఈ మొక్కజొన్న పొత్తు మొక్కలు కాల్చుకుని తింటాం లేదు కార్న్ని ఉడకబెట్టుకుని తింటాం చాలా పరిపాటి ముఖ్యంగా వర్షాకాలంలో శీతాకాలంలో చలి వేస్తున్న సందర్భంలో వేడివేడి ఎర్రటి నొప్పుల మీద కాల్చిన వేడివేడి మొక్కజొన్న కార్ను తినటం అనేది పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఆనందించే విషయం అటువంటి మొక్కజొన్న స్వీట్ కార్న్ దీంట్లో స్వీట్ ఉంటుందా అనుకుంటారు కార్న్లో స్వీట్ ఉండదు కనుక షుగర్ ఉన్నవాళ్ళు నిశ్చింతగా కార్ను తినచ్చు మొక్కజొన్న తింటే మొక్కజొన్న పొత్తు కానీ మొక్క కానీ స్వీట్ కార్న్ కానీ తింటే షుగర్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు షుగరు పెరగదు షుగర్ స్పెషలిస్టులు కార్ను వాడటము మంచిదే అని చెప్తున్నారు ఈ కార్న్లో ఈ మొక్కజొన్నలో విపరీతంగా పీచు పదార్థం ఉంటుంది ఈ పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది అన్నం తినగానే మళ్ళీ ఆకలయ్యే అటువంటి పరిస్థితి రాదు మలబద్ధకం లేని కారణంగా మొలలు అరిసె మొలలు పైల్స్ రావు పెద్ద పేగులో క్యాన్సర్ కూడా రాదు మొక్కజొన్నలో ఈ విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ ఈ వీటితో పాటు ఫోలే ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది విటమిన్ ఏ కంటి చూపుకు పనికి వస్తుంది బాగా మంచి కంటి చూపు ఉంటుంది విటమిన్ సిలో యాంటీ ఆక్సిడెంట్ అనే గుణాలు ఉంటాయి రోగ నిరోధక శక్తిని పెంచటం క్యాన్సర్ను రాకుండా కూడా కాపాడే గుణాలు ఉంటాయి ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల ఫోలిక్ యాసిడ్ మూలుగులో ఎర్ర రక్త కణాలు తయారీకి ఉపయోగపడతాయి రక్తహీనత లేకుండా ఉపయోగపడుతుంది మొక్కజొన్న తినే వాళ్ళకి కొలెస్ట్రాల్ బాగా తగ్గిపోతుంది ముఖ్యంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ తగ్గటం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకపోవటం వల్ల గుండెపోటు పక్షవాతం అనేవి చాలా అరుదుగా కనపడతాయి మొక్కజొన్నల వినియోగం వల్ల కనుక మొక్కజొన్నలు ఏ రూపంలో తీసుకున్నా స్వీట్ కార్న్ కానీ మామూలు మొక్కజొన్న కానీ ఆరోగ్యకరమే దీంట్లో మెగ్నీషియము ఫాస్ఫరస్ ఉంటాయి మొక్కజొన్నలో ఈ మెగ్నీషియము గుండె కండరాల పనితీరుకి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే మెదడు కణజానానికి కూడా ఉత్తేజపరిచి జీవరసాయన ప్రక్రియలు మెదడులో బాగా జరగడానికి మెగ్నీషియం కావాలి ఫాస్ఫరస్ కండరాలు బాగా పనిచేయటానికి ఎముక పట్టుత్వానికి పిల్లల ఎదుగుదలకు ఫాస్ఫరస్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఈ బీటా కెరటిన్ అనేది మొక్కజొన్నలో ఉంటుంది ఈ బీటా కెరటిన్ నుంచి విటమిన్ ఏ ఉత్పత్తి అవుతుంది మొక్కజొన్నలో బి వన్ విటమిన్ థయమైన్ అని ఉంటుంది ఈ థయమైన్ వల్ల నరాల పటుత్వం మెదడు కణజాలం యొక్క పోషణకు జ్ఞాపక శక్తి పెంచటానికి ఏకాగ్రత పెంచడానికి ఉపయోగపడుతుంది కనుక పిల్లలకి స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలకు మొక్కజొన్న పొత్తులు మొక్కలు తినిపిస్తే వాళ్ళ మెదడు కూడా బాగా చురుకుగా పనిచేస్తుంది ఏకాగ్రత పెరుగుతుంది మార్కులు ఎక్కువ వస్తాయి ర్యాంకులు బాగా వస్తాయి మనం కోరిన ఎంబీబీఎస్ సీటు ఇంజనీరింగ్ సీటు నీటిలోనూ జేఈలోనూ సీట్లు బాగా వచ్చే అవకాశం ఎంతైనా ఉంది ఈ మొక్కజొన్న దీంట్లో ఉన్న ఫోలిక్ యాసిడ్ వల్ల గర్భిణీ స్త్రీలు బాలింతలు కూడా తింటే ఆ వాళ్ళకి రక్తం సమృద్ధిగా వస్తుంది మొక్కజొన్నలో ఫైటో న్యూట్రియెంట్స్ అనే పదార్థాలు ఉంటాయి వాటి వల్ల క్యాన్సర్ బాగా తగ్గే గుణం ఉంటుంది కనుక ఇన్ని లక్షణాలున్న ఇన్ని విశిష్టతలు కలిగిన ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉండే మొక్కజొన్నలు మక్కలు స్వీట్ కార్న్ అవి ఉడకబెట్టుకుని తింటామా కాల్చుకుని తింటమా లేదు ఈ మొక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుని ఆ రొట్టెలు తింటమా లేదు సమోసాలో సమోసా లోపల ఈ స్వీట్ కార్న్ గింజలు పెడుతుంటారు ఈ విధంగా పెద్దవాళ్ళు వృద్ధులు స్త్రీలు అందరూ కూడా మొక్కజొన్న మొక్కలు మీకు నచ్చిన రూపంలో వినియోగించటం అనేది ఆరోగ్యకరం ఈ ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఈ మొక్కజొన్న పత్తు మక్క అలాగే స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ను ఉడకబెట్టుకుని మరి దాంట్లో కొంచెము షుగర్ లేని వాళ్ళు బీపీ లేని వాళ్ళు కొంచెం ఉప్పు కారం కూడా కలుపుకుని కొంచెం మసాలా వేసుకుని కూడా స్వీట్ కార్ను తింటుంటారు పిల్లలు బాగా ఈ స్వీట్ కానీ ఇష్టపడుతుంటారు కనుక చాలా శ్రేయస్కరమైనది మొక్కజొన్న యొక్క వినియోగము